కష్టపడ్డాం. తెలుగు రోజు మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు 4 సార్లు సినిమా చూస్తున్నాను ప్రేక్షకుల మధ్యలో కూర్చొని. వాళ్ళు నవ్విన నవ్వులు, వాళ్ళు సినిమాని చూసి ఎంజాయ్ చేసిన విధానం, ఆ సీన్స్కి ఆ రెస్పాన్స్, అదే నాకు విజయం అండి. వాళ్ళు ఎంజాయ్ చేసేయడమే నాకు విజయం. ఆ విజయమే ఉత్సాహం ఇచ్చింది. అదే ఈ విజయోత్సవ సభ. ఈ క్రెడిట్ అంతా ఫస్ట్ మా ఫ్యామిలీకి ఇవ్వాలండి. ఫస్ట్ మా మదర్, మా ఫాదర్ భగవాన్ రాజు గారు, సావిత్రి గారు, మా తమ్ముడు సతీష్ అండ్ గౌతమి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్. మీరు లేకపోతే సినిమా నేను అంతమందికి చూపించవండేవాడిని కాదు. తర్వాత బ్యాక్ బోన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏజెస్ రాజు గారు అండ్ సుమన్ వర్మ గారు, మీ ముగ్గురు అండి. అంటే మొదటి నుంచి గైడెన్స్, సినిమా ఇక్కడ లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసినా వీళ్ళు ముగ్గురు నాకు సపోర్ట్ ఉన్నారండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ టెక్నీషియన్స్. స్క్రీన్ ప్లేలో నేను లండన్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ జగదీష్, మీ ఇద్దరం కలిసి ఆ వర్మ కార్పొరేషన్లో కలిసి పనిచేసామండి. వెనక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కలిసిన వ్యక్తి జగదీషే. పరమ సూర్యాంశు, సారీ, అండ్ పరమ సూర్యాంశు లైక్ ఆయన నేను కలిసి స్క్రీన్ ప్లే తయారు చేసామండి. స్క్రీన్ ప్లేలో చాలా కాంట్రిబ్యూషన్ పరమ సూర్యాంశుది ఉంది. అండ్ కమింగ్ టు అదర్ టెక్నీషియన్స్ అండి, ముఖ్యంగా లైక్ సినిమాటోగ్రఫీ నాగేష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్ర అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. అండ్ కార్తిక్ రోడ్రిగెస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మై ఎడిటర్ ఆవుల వెంకటేష్ గారు, అద్భుతంగా ఆయన ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగపడిందండి. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్, ఆనంద్, రాజా, రామ్ కుమార్ అందరికీ అండి, పేరు పేరున గురు. అండ్ మేనేజ్మెంట్ అండి, ముఖ్యంగా మేనేజ్మెంట్లో లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మధు, మై కజిన్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ. ఈ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి తను ప్రమోషనల్ యాక్టివిటీస్లో, అంటే మా ట్రైలర్ ఓరంగుల చిలక పాట థియేటర్లో రావడం కానీ, థియేట్రికల్ ట్రైలర్ ఎక్కువ థియేటర్స్లో పాడడం కానీ, అంతా బ్యాక్ వెనకాల ఉండి బాగా సపోర్ట్ చేశాడండి. భాస్కర్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ అనిల్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద అదర్ టీమ్ అండి. మొత్తం టెక్నీషియన్స్ అందరూ లైక్ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. అండ్ వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి సినిమా అంత అందంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ టీమ్ వర్క్ అండి మొత్తం. అండ్ సినిమా ప్రతి క్యారెక్టర్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు అంటే అది నా ఒక్కడి వల్ల అవదండి, యాక్టర్స్ అండి. ఐ హ్యావ్ గాట్ వండర్ఫుల్ యాక్టర్స్. ముఖ్యంగా రెండు షేర్లు ఉన్న క్యారెక్టర్ అంటే సర్వమంగళం, సర్వేష్, ఆయన రెండు క్యారెక్టర్ని అద్భుతంగా పోషించారు. లైక్ సెకండ్ హాఫ్లో హీరో పొందే ప్రతి విజయం సొంత విజయం లాగా వాళ్ళే విన్ అవుతున్నట్టు ప్రేక్షకులు స్పందిస్తున్నారంటే, హీరో పొందే ప్రతి విజయానికి ఆయన సాధించే ప్రతి పనికి చప్పట్లు ఏళ్ళు చేస్తున్నారంటే, ఆయన నెగ్గాలి అని అంత కోరుకున్నారండి ఆడియన్స్. ఆయన నెగ్గాలి అని అంత కోరుకున్నాడు. అంత నెగ్గాలి అని కోరుకున్నాడంటే ఆ సర్వమంగళం ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ క్యారెక్టర్ మీద వచ్చిన సింపతి, అంటే రెండు క్యారెక్టర్లకి, అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న సర్వమంగళం ఆ సెకండ్ హాఫ్లో ఉన్న సర్వేష్, రెండింటికి ఆయన అంత అద్భుతంగా చేశారు కాబట్టి ఈరోజు అంత అప్లాజ్ వస్తున్నాను సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా లైక్ కేవలం ఒక నటుడుగానే కాదు, లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఎలా చెప్పాలి అంటే ఇందు ఇది అది అని కాకుండా కంప్లీట్ సపోర్ట్ అండి. అంటే ఒక ఒక ఆయన అన్నట్టే ప్రొడక్షన్ మేనేజర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలా కాదండి, అంటే సర్వస్వం అండి. నేనేం చేయాలనుకున్నా అది ముందు ఆయనకే చెప్పామని, ఆయన ఎలా చేయాలి అని సపోర్ట్. సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస్ రెడ్డి ఫిలిం అలాగే చేశారండి ఆయన పూర్తిగా, పూర్తి సహకారం. అండ్ పూర్ణ గారు వండర్ఫుల్ యాక్టర్స్, మా అక్క ఆర్ నేను ఆవిడ తమ్ముని, ఆవిడ పర్ఫార్మెన్స్ అండి. రాణి పాత్రలో ఆవిడ ఒదిగిపోయారు, అద్భుతమైన పాత్ర ఉంది అది. ఒక తెలుగింటి అమ్మాయిలా, పక్కింటి అమ్మాయిలా, ఒక ఇండిపెండెంట్ ఉమెన్లా, ఒక సంప్రదాయమైన ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక అమ్మాయిలా ఆవిడ అద్భుతంగా నటించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగిలిన సీనియర్ నటీనటులు అందరూ, కృష్ణబాబు గారు
అద్భుతంగా నటించారు సార్. అంటే నేను ఎంత రాసినా ఎన్ని ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా ఆయన దానికి యాడ్ చేసే ప్రతిదీ, అంటే ఈ సినిమాలో చాలా మట్టుకు లైక్ ఆ డైలాగ్స్లో కానీ ఆయన ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారండి. ప్రతి సీన్లో కూడా ఆయన ఇన్పుట్స్ చాలా ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పోసాని కృష్ణమూర్తి గారు, ఆయన ఒక సగటు ఫార్వర్డ్ క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్గా అద్భుతమైన అప్పుల